அம்மா ஏன் பாடியது அம்மா பேமெண்ட் சிங்கர் చాలా మంచిది అమ్మాయి పరిమళ ఫౌండేషన్ వేదిక తను అందని స్వర ఆరాధన గానామృత ఉత్సవాలు ఆ అమ్మాయి మనుషులను అందరినీ కలివిడిగా చేసిందండి ఇంకా ఎంతో ఎదగాలని ఇలాంటి ప్రోగ్రామ్స్ కన్నా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసి తను అనుకున్నది సాధించాలని తను తను సంతోషంగా ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళ సంతోషంగా ఉండాలని తన మనస్తత్వం ఎంతమంది ఈ రోజు సింగర్స్ పాల్గొన్నారు ఈ రోజు ఆల్మోస్ట్ నాకు తెలిసి 60 మెంబర్స్ పాడారేమో చాలా సంతోషంగా ఉంది దానిలో అక్కడ వచ్చి నేను పార్టిసిపేట్ చేశాను ఆయన మాట ఈరోజు పరిమళ గారు చేసిన ఎందుకంటే వేరే 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 ప్రదేశాల నుంచి వచ్చారు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు చాలా మంది కళాకారులను ఆమె అభినందించింది మా ముఖ్యంగా చాలా మంది ఫిలిం నటీ నటులు కూడా వచ్చారు మా నా పక్కన ఉన్నారు ల్యాంప్ హీరో ఆయన నా పక్కనే ఉన్నారు అటువంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వేరే హీరోస్ కూడా వచ్చారు మా ముఖ్య అతిథులుగా వచ్చారు బీజేపీ నాయకులు కూడా వచ్చారు మహామా ముఖ్య అతిథులు కూడా ఆమె ఇన్వైట్ చేసి పిలిపించింది ఇంతమంది సింగర్లను ఆమె ఒక వేదికపైకి తెచ్చి ఇంత అరేంజ్మెంట్ చాలా చక్కగా ఈ అరేంజ్మెంట్ చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ఆ పరిమళ గారిని అభినందిస్తున్నాను ఇప్పుడు మా హీరో గారు ల్యాంప్ హీరో గారు మాట్లాడతారు అండి నమస్తే నా పేరు వినోద్ కుమార్ నుగుల ఫిల్మ్ యాక్టర్ ఇవాళ ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది బరసా పరిమళ గారి ఫౌండేషన్ ఇది స్వర ఆరాధన గానామృత ఉత్సవాలు 2023 చాలా మంది సింగర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎంతమంది ఔత్సాహిక కళాకారులు ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేయడం చాలా దూర దూరాల నుంచి కూడా రావటం ఎక్కడెక్కడో ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ గుంటూరు ఇంకా ఎంత దూరం నుంచో వచ్చి పాడటం అనేది ఆ మీద ఉన్న అభిమానం అలా వచ్చారు మేము కూడా అలాగే అభిమానంతో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలని వారికి అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంస్థ ద్వారా ఈ అవార్డు తీసుకుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎస్ ఈ సంస్థ ద్వారా ఈ అవార్డు తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సంస్థ ద్వారా ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్లీ చాలా రేర్గా వస్తూ ఉంటాయి ఇలాంటి సత్కారాలు సార్ మీరు వచ్చిన సినిమాలు రాబోయే సినిమాలు చెప్పగలుగుతారా రీసెంట్ గా వచ్చిన మూవీస్ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అండి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నేను హీరో ఫ్రెండ్ గా చేశాను దానికంటే ముందు రెంట్ నాట్ ఫర్ సేల్ అనే మూవీలో వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాను దానికంటే ముందు ఆచార్య చిరంజీవి గారి ఆచార్య డక్ జగదీష్ ఎంత మంచి వాడవరా ఐఐటి కృష్ణమూర్తి ఇలా చాలా సినిమాలు చేశాను హీరోగా 5 మూవీస్ చేశాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక 60 మూవీస్ చేశాను
ఇంకా అలాగే నేను యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉంటాను వినోద్ ఫిల్మ్ అకాడమీ అని మాకు ఫిల్మ్ అకాడమీ కూడా ఉంది యాక్టర్స్ కి ట్రైనింగ్ ఇస్తా ఉంటాను వాళ్ళని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తా సార్ ఎక్కడ సార్ అకాడమీ ఎక్కడ అలాగే ఫోన్ నంబర్ కూడా చెప్పండి అకాడమీ అమీర్పేటలో ఉందండి అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కన మా అకాడమీ వినోద్ ఫిల్మ్ అకాడమీ అని గూగుల్ చేసినా గానీ వస్తుంది మా ఫోన్ నంబర్ వచ్చేసి 7893913788 నా మొబైల్ నంబర్ దీనికి కాంటాక్ట్ చేయొచ్చు ఎంతో మంది ఔత్సాహిక కళాకారులను పరిచయం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఈ కార్యక్రమానికి రావడం సూపర్ థాంక్యూ సో మచ్ సంతోషిస్ మీ రెండు మాటలు సార్ జస్ట్ మీ ఒక వన్ yes చెప్పండి प्रमोट नंबर इंस्ट्यूट द्वारा प्रमोट अडमिशन एनर्जेटिक व्यक्ति पिछय गोपी गीरो मन हीरो व्यक्ति आश्रद प्रोग्राम सक्सेसफुल कारण प्रति सिंगर की मरी गेस्टल पेर पेर धन्यवाद इलां प्रोग्रम्स इंका एनो चेयरनी आशा कुछ मनी परंग आर्थिक परंग हेल्प चेयर प्रति थैंक यू मैडम अवकाश कल परमागार धन्यवाद थैंक यू वेरी मच यह फौशन इला दिन अभिवृद्धि चंदन चीजेंटे वा गोपेवा कार्यक्रम मैडम तैयार अनाथाश्रम की डोनेट सूपर सूपर चिल्ड्रन वेरी नाइस अनाथ पिल की एंतना सहाय से अवी चपर चाल वरक का वेदक वाबी चप्पी चपते मन गुरी चपकते अभी मूल पड़पता है काबटी सदर्भं वाबी मैडम गार एनो सेवल इपटे का ओलडेज होम अनाथाश्रम फुड डोनेट वाल बिह्य सरकल इंका चाल चला इकड़े का విజయవాడలో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్లు కండక్ట్ చేశారు చాలా 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 చక్కగా నీటిగా చాలా అందంగా నీటిగా అందరూ మంచి మంచి సింగర్లు ఎంకరేజ్ చేసి ఈ అందరికీ వేదిక అయినటువంటి ఈ త్యాగరాజ గాన సభలో పాడడం కూడా మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి పెద్ద పెద్ద బాలసుబ్రహ్మణ్యం చాలా చాలా సింగర్స్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి సింగర్స్ వచ్చారు మేము కూడా మా స్థాయికి చేరుకోవాలని మనసు ఆ వ్యక్తి కోరుకుంది సూపర్ మీ మాట పేరు చెప్పి మీ ఫౌండేషన్ పర్సా పరమల ఫౌండేషన్ చైర్మన్ 8 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను చాలా అద్భుతంగా ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ ఉంది అలాగే పరమల నుంచి జీవన స్వరాలు సీజన్ 3 ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ కూడా చాలా సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎంతమంది అభిమానించే వ్యక్తిగా ఎంతమంది ఆదరణ పొందుతున్నాను చాలా ఫౌండేషన్ ఎప్పటి నుంచి పెట్టారు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఇస్తున్నా మాక్సిమం ఒక 8 ఇయర్స్ అండి ఇది 8th ఇయర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ అవార్డ్స్ ఇస్తున్నామా ఈ అవార్డ్స్ 3 ఇయర్స్ నుంచి ఇస్తున్నానండి ఎంతమంది వాళ్ళకి ప్రమోట్ చేశారు సింగర్స్ అందరూ చిన్న చిన్న వాళ్ళే కాకుండా సినీ యాక్టర్స్ కూడా ఇస్తున్నామండి ఆల్్రెడీ సుమన్ గారికి గాని మరి మన కిరణ్ గారికి గాని వినోద్ గారి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మన ఫౌండేషన్ తరపు నుంచి సేవా కార్యక్రమాలు చాలా చేశామండి బియ్యం పంపిణీ చేసి
వస్త్రాలు కూడా ఇచ్చాము. కొంత మనీ ఆర్థికంగా నేను హెల్ప్ చేయడం జరిగింది. ఒక 5 అన్నదాశ్రమాలకి 5 అనాథాశ్రమాలకు ఒక్క రోజు కూడా అలా 4 క్వింటాల్ చొప్పున అలా కాకుండా చాలా వరకు మనం చేయడం జరిగింది. వస్తు రూపాయన ఇస్తే వాళ్ళకి లాభం ఉంటుంది. గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ మీరు కోరుకునేది ఏమన్నా? ఏమీ లేదు సార్, చిన్నవారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆర్థికంగా మా లాంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఫౌండేషన్ నెంబర్? మా ఫౌండేషన్ నెంబర్ వచ్చి 9052200355. ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఫౌండేషన్ ద్వారా? ముందు ముందు ఒక సంస్థ ఒకటి మంచిగా స్థాపించి లేని వారికి సహాయం చేసి వారికంటే ఒక వృత్తిని, ఒక ఉద్యోగాన్ని వాళ్ళకి సంపాదించి పెట్టి వాళ్ళకు వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళు చేయూతనిచ్చుకునేలాగా చేయాలనుకుని దృక్పథంతో నేను ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగింది. నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలామంది ఆదరణ పొందాను. చాలా వరకు మెట్టిన్ అవుతున్నాను. సక్సెస్ అనేది నేను సాధించానని నేను అనుకుంటున్నాను. ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మన వినోద్ గారు, వినోద్ నవ్వుల హీరో గారు ల్యాంప్ మూవీ చేశారు ఆయన. అలాగే కిషోర్ గారు, కిరణ్ గారు వచ్చారు. మల్లెపూల డాక్టర్ మల్లెపూల వెంకటరమణ గారు, అమ్మ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ హైదరాబాద్, మన బీజేపీ నాయకులైనటువంటి రామోజీరావు గారు ఢిల్లీ నుండి వచ్చారండి. ఆయన కూడా చాలా హ్యాపీగా వచ్చింది. అలాగే వెంకటరమణ గారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారండి. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన కోసం, అభిమానం కోసం పాట అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి పాడటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అందరికి అవార్డ్స్ కూడా ఇచ్చాం. ఇలాంటి అవార్డ్స్ కూడా మీలో ఎవరైనా చిన్నవారు నేను ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నానండి. ఎవరైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. మీకు ఏదైనా అవకాశం ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9052200355. పరిమళ, పరసా పరిమళ, పరసా పరిమళ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్. సోషల్ యాక్టివిటీస్ ఐడియా మీకు ఎలా వచ్చింది? ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది? ఎందుకంటే ఒక కష్టం నుంచే ఒక బాధ అనేది పుడుతుంది. అలాగే ఒక కష్టం నేను చాలా వరకు చూశాను కాబట్టి దాన్ని అనుభవించాను కాబట్టి ఆ కష్టం విలువ అనేది నాకు తెలుసు. కాబట్టి ఆ కష్టం విలువ ఎవరు పడకూడదు అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది. సూపర్. ఒకరోజు కోవిడ్ టైంలో కూడా నన్ను అడిగారు కొంచెం అమౌంట్ కావాలి అనేసి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నా గోల్డ్ అనేది నేను తాకట్టు పెట్టి ఆ రోజుల్లో 180,000 రూపాయలు నేను ఆర్థికంగా సహాయం చేశాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. చావాలి అనుకున్న వాళ్ళకి ఆ రోజుల్లో ఆ డబ్బు ఉపయోగపడింది. అలా అనిపించిన ఆ రోజు నాకు అలా అనిపించింది. ఇలాగ సహాయం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చేసిన పాపం ఎక్కడికి పోదు, పుణ్యం ఎక్కడ పోదని నినాదాన్ని నమ్మేదని. చేసిన పుణ్యం ఎక్కడికి పోదండి. మన బిడ్డల రూపంలో, మన కుటుంబ రూపంలో ఎలాగోలా మనకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుంటాం, కానీ చేసే పుణ్యాలను బట్టే దేవుడు ఉంటాడు. మీ సోషల్ సర్వీస్, ఈ సంస్థ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టైమింగ్? అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. అటు జాబ్ చూసుకుంటా ఇటు నేను రెగ్యులర్ సింగర్ అంటే 4:30 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ సింగర్గా వస్తూ ఉన్నాను. 4 ఇయర్స్ నుంచి గాన సభలో నేను రెగ్యులర్ సింగర్గా పాడుతున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా మేడం మీ ఫీల్డ్లో? మా ఫీల్డ్లో ఎవరు లేదండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మా అమ్మగారు హౌస్ వైఫ్, డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు, మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తారు, దగ్గరే ఉంటారు. కానీ నా సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. నేను వాళ్ళు ఉండబట్టే నేను ఇంకా ఇలా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినీ ఫీల్డ్ వాళ్ళే కానీ మన సంగీత ఫీల్డ్ వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే. అలాగే నన్ను ఆదరించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి సింగర్ కానీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కరు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ సోషల్ యాక్టివిటీస్ గురించి, మీ హార్డ్ వర్క్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా ఒకటి మనం ఒక మాట చెప్పామంటే ఆ మాట ఎంతమందికి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. ఆ మాట వెళ్ళింది అని అంటే వాళ్ళ మనసుకి అది టచ్ అయిందని అర్థం. అలాగే నా పాటని అభిమానించేవారు నన్ను అభిమానిస్తారు. మనం చేసే మంచి పని ఆగిపోకూడదు అని ఆలోచిస్తాను. సో ప్రతి ఒక్కరూ మంచిని చేయండి,
నలుగురు సహాయం చేయండి, మీ పిల్లలకు కూడా నలుగురు సహాయం చేసేలాగా హ్యాపీగా నేర్పించండి. వేరే కంట్రీ వాళ్ళే కాదు మన కంట్రీని కూడా చూసి గర్వపడేలాగా. సూపర్. మన కంట్రీ చిన్న లెవెల్లో ఉండకూడదు, ఎప్పుడైనా ఫస్ట్ లెవెల్లోనే ఉండాలి, ఫస్ట్ స్థానంలోనే ఉండాలి. అన్ని కంట్రీల కన్నా మన కంట్రీ కూడా డెవలప్ అవ్వాలి. అది మన చెయ్యి చాచి వేరే వారికి పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే పేద కంట్రీగా మనం ఎప్పుడు ఉండకూడదు. మనం ఎప్పుడైనా సరే రిచ్ కంట్రీ లాగే ఉండాలి. మన భారతదేశమే అన్నిటికన్నా గొప్ప కంట్రీ. థ్యాంక్ యూ మేడం.